ఏపీ సీఎం జగన్ తెలంగాణ నీళ్లు దోచుకుపోతుంటే ప్రగతి భవన్ లో కేసీఆర్ విందు ఇచ్చాడని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమైక్య పాలన కంటే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాతే ఎక్కువగా దోపిడీకి గురైందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కొడంగల్ నియోజకవర్గంలో కొస్గిలో 4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆయన తెలియజేశారు. మిత్రులారా, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ అంటూ ఒక భయం ఉండే. ఈ నాయకులు ప్రశ్నిస్తారని నిధుల దోపిడీ, జల దోపిడీ పాల్పడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసేటోళ్ళు. ఆ రోజు వాళ్ళు చేయనంత బరితెగింపు నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు కావచ్చు, రాయలసీమ లిస్టు కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు, మాల్యాల కావచ్చు, రోజుకు 12 టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష ప్రమాణాల భోజనం పెట్టినావు. 203 జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పినావు. రోజమ్మ పిలిచి నీకు రాగి సంకటి నాటుకోడు పులుచు పెట్టంగానే పులుచు తిని అలుచు ఇచ్చి బల్చిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తాన్నావు గాని పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయి లేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. మేము చేసిన నేరమేంది? పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి ఈరోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల ఓట్లు అడగడానికి వస్తాడంట. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, ఈ 15 ఏళ్ళ మా జిల్లా పేరులో మా జిల్లా అభివృద్ధి ముసుగులో 1,000,000,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి పాలమూరును ఎండబెట్టినావు, కొడంగల్ ఎడారిగా మారింది, వలసలు ఆగలేదు, ఇవాళ మేము ఓట్లు అడగాలంటే కొడంగల్ కాదు పూనా పోవాల్సి వస్తుంది. ఎందుకు మా లంబాడి సోదరులు తండాలు వదిలి పూనా బొంబాయి ప్రాంతాలలో నివసిస్తున్నారంటే ఈ ప్రాంతం ఎడారిగా ఉంది కాబట్టి మా బిడ్డలు ఇవాళ వలస పోతున్నారు. అందుకే ఆయన నేను చెప్పిన, మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదైంది, వృక్షమైంది, రాష్ట్రానికి నీడిచ్చే పరిస్థితి వచ్చింది, మీరు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించండి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై 70 ఏండ్ల మన గోసలు తీర్చడానికి పార్టీ నాయకులందరినీ ఒప్పిస్తా అని నేను చెప్పిన, మీరు మీ మాట నిలబెట్టుకున్నారు. నేను కూడా పెద్దల అండతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండతో, కోమటిరెడ్డి అండతో, జూపల్లి గారి అండతో, దామోదర్ రాజనరసింహ గారి అండతో, ఇతర మంత్రులు పెద్దలు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి అండతో ఇవాళ 60 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ గడ్డ మీదకి తీసుకొని వచ్చిన మిత్రులారా. ఎన్నడైనా ఎప్పుడైనా ఎవరైనా కలలోనైనా ఊహించారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం? నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 2014లో 69 జీవో మంజూరు చేయించిన, ఉమ్మడి రాష్ట్రంలో 7.10 టీఎంసీలతో 107,000 ఎకరాలకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నేను మంజూరు చేయించిన. ఇది మొట్టమొదట కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని అడిగినరు. ఆనాడు పునాదులు పడ్డ ప్రాజెక్టును 2014లో నేను మంజూరు చేయించుకొచ్చిన. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు, పాలమూర ప్రాజెక్టులు ఆగిపోయినాయంటే అన్యాయం జరిగిందంటే అర్థం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో నిన్ను ఎంపీగా గెలిపించిన ప్రాంతానికి మంజూరైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 10 ఏళ్ళు పడావు పడ్డదంటే దీనికి దుర్మార్గం టిఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ టిఆర్ఎస్ ఒక కథ అయితే ఇంకా బీజేపీలది ఇంకో కథ. సన్నాయోడెంబడి కొమ్మోడెంబడి సన్నాయుడు పడ్డట్టు బీజేపీడు బీఆర్ఎస్ ఒక్కడై కూర్చున్నారు. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరు చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! మిత్రుడు సోదరుడు,
వంశీ చంద్రరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దక్కకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా, మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని